కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో ఉగాది పండుగ సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గుడిలో ఉగాది పంచాంగాన్ని మణిశంకర్ శర్మ వివరించారు. ఈ సందర్భంగా శర్మ మాట్లాడుతూ, ఉగాది పండుగ విశిష్టత మరియు తెలుగు సంవత్సరాల ప్రకారం ఈ ఉగాదితో విలంబినామ సంవత్సరంగా పిలువబడుతుందని తెలిపారు. గన్నేరువరం గ్రామ సర్పంచ్ మన్మోహన్ రావు మాట్లాడుతూ, గన్నేరువరం గ్రామం మరియు మండల ప్రజలకు ఉగాది మరియు విలంబినామ సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గన్నేరువరం గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, లక్ష్మీ నరసింహ భజన మండలి సభ్యులు మరియు గ్రామ యువత తదితరులు పాల్గొన్నారు. ఆదివారం నాడు ఉగాది అవుతుంది కాబట్టి ఆదివారానికి ఉండేటువంటి అధిపతి ఎవరైతే ఉంటారో, అంటే ఆదివారానికి సూర్యుడు రవి, ఈ సంవత్సరం అంతా రాజుగానే ఉంటాడు. ఎప్పుడైనా కూడా సోమవారం ఉగాది అయితే చంద్రుడు, మంగళవారం ఉగాది అయితే కుజుడు, ఇట్లాగే ఉంటుంది. అట్లాగే ఇవాళ ఆదివారం కాబట్టి సూర్యుడు, ఈ సంవత్సరానికి రాజు సూర్యుడు. విలంబినామ సంవత్సరం లోపల 9 మంది నాయకుల లోపల 6 మంచి శుభగ్రహాలకు 6 ఆధిపత్యాలు వచ్చినాయి. పాపాత్ములకు 3 మాత్రమే అధికారాలు వచ్చినాయి కాబట్టి 6 ఆధిపత్యాలు మంచి వాళ్ళకు వచ్చినాయి కాబట్టి అన్ని శుభ కార్యక్రమాలు జరుగుతాయి, అంతా శుభంగానే ఉంటుంది. తలపెట్టినటువంటి పనులు విజయవంతంగా నిర్వహిస్తారు. గన్నేరువరం గ్రామ ప్రజలందరికీ కూడా పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇప్పుడే పంచాంగ పఠనం మణిశంకర్ శర్మగారిచే చెప్పబడ్డది. అందరూ కూడా ఎవరి జాతకాలు ఏంటి, వర్షాలు ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది. ఈసారి మరి రైతులు కూడా సంతోషంగా ఉన్నట్టుగా పంచాంగ పట్టడం ద్వారా తెలిసింది. వర్షాలు ఎక్కువ ఉన్నాయి, మరి పంటలు కూడా బాగా పడుతాయి, బావులు కూడా బాగుంటాయి, పాలు బాగా ఇస్తాయి. అందరూ కూడా ఎందుకు సంతోషంగానే గ్రామస్తులు, ఇంకా కూడా వాతావరణం కూడా అనుకూలించి ఈ సంవత్సరం ముఖ్యంగా రైతులందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి మరొకసారి నేను మనసావాచాలు కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా ఈ దేవాలయానికి వచ్చి ఇచ్చేటటువంటి అందరికి కూడా విలంబినామ సంవత్సరం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.